గా ఈడియోలో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు అడుగుడు ఇంకొకళ్ళు చెప్పుడు. సచివాలయం ఎవరు కట్టిండ్రు? కేసీఆర్. ఎవరి కోసం కట్టించిండు? రేవంత్ రెడ్డి కోసం. అనగానే సూచనోళ్ళంతా నవ్వుడే నవ్వుడు. సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతుందబ్బా గా ఈడియో. కోర్టుల కేసులు, ప్రతిపక్షాల మాటలు, ప్రజాసంఘాల కోపాలు, గవన్నిటి నడుమ బాగా చెప్తా పాత బంగ్లా కూలగొట్టి కొత్త సచివాలయం కడితే 6 నెలలు కూడా కాకపాయే అధికారం మారే. గందుకే గీసొంటి ఈడియోలు చేస్తున్నారు కొందరు. ఏ మాటక ఆ మాట, సచివాలయానికి దినం వస్తుండబ్బా కొత్త సీఎం సార్ అయితే. పెట్టిన కంపెనీలు ఏంది, పెడుతున్న కంపెనీలు ఏంది అనే దాని మీద మీటింగ్ జరిగింది సచివాలయంలో. సీఎం సారు, చిన్న సీఎం సార్ అడుగుడు ఆఫీసారు ఎప్పుడు నడిచింది? శుక్రవారం నాడు ఎల్బి స్టేడియం లో క్రిస్మస్ సంబరాలు చేస్తుందట సర్కారు. ఇక సింగరేణిలో కాంట్రాక్ట్ జాబులు లోకలోకే ఇయ్యాలని సీఎం గారిని కలిసి కోరిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అంత ఆగమాగం జరిగిందని యాజ్ చేసినాడు. పొద్ముఖంగా ఎయిర్పోర్ట్ పోయి రాష్ట్రపతి మేడాన్ని ఎదుర్కొన్నారు రేవంత్ రెడ్డి సారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు మిడ్ మార్నర్ ప్రాజెక్ట్ కింద మునిగిన వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని. ఈ ఘట చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన ఎల్ఎన్టీ కంపెనీలతో మీటింగ్ పనుల లాపర్వ మీద గుస్సాయిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటామంటే అస్సలు ఊకమని వార్నింగ్ ఇచ్చి మొత్తం వివరాలతో రిపోర్ట్ కావాలని ఆర్డర్ ఇచ్చిండు ఆఫీసర్లకు. మంచి రోజున్నదని పొన్నం ప్రభాకర్ సార్ పదవి బాధ్యతలు తీసుకున్నాడు సచివాలయంలో. బస్ పాస్ సబ్సిడీల రీఎంబర్స్మెంట్ కోసం 212 కోట్ల రూపాయలు ఇచ్చే ఫైల్ మీద ఫస్ట్ సంతకం చేసినాడు. ఎమ్మెల్యేలు వచ్చి శుభాకాంక్షలు చెప్పారు రవాణా శాఖ మంత్రికి. బీసీల మంచి చెడ్డలు అరుచుకునే శాఖ కూడా సార్ కాడనే ఉన్నదుల్లో.